యాభై సార్లు కొంచెం రాను అత్త, అప్పుడు తెలియదు అనే వాళ్ళ పంపిస్తాను. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఓ అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ఏదో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంటే, కొన్ని చోట్ల ఎక్కువ ఉద్రిక్త తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా చిలకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ బాహాబాహీకి దిగారు ఇరు పార్టీల కార్యకర్తలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ నేత మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు నెల్లూరు జిల్లా చిల్లకూరులో చోటు చేసుకున్న దృశ్యాలు. పోలింగ్ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు తూసుకున్నారు, ఒకరికొకరు మాటల దాడి చేసుకున్నారు, ఒకరికొకరు పిడిగుద్దులు కురిపించుకునే ప్రయత్నం కూడా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ నేత మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొడుతున్నారు, పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లోనూ ఏదో ఒక చిన్న చితక గొడవ జరుగుతూనే ఉంది. అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక చిన్న చితక గొడవ జరుగుతూనే ఉంది. కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటూనే ఉంది. కార్ల అద్దాలు పగలగొట్టడం, ఒకరికొకరు తలలు పగలగొట్టుకోవడం, రాళ్ళు విసురుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, పిడుగుద్దులు గురిపించుకోవడం లాంటివి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులోని చిలకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకరికొకరు తోపులాటకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలని చెరగొట్టి అక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.
నెల్లూరులో చోటు చేసుకున్న ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఏంటి గొడవకు కారణం? ఇప్పుడేమన్నా పరిస్థితి అదుపులోకి వచ్చిందా? చిట్టుమూరు మండలం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. అయితే ఈరోజు గూడూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పాశం సునీలు, అదేవిధంగా వైఎస్ఆర్సిపికి చెందిన మేరిగ మురళి ఇద్దరు ఒకే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఇద్దరు లోపల పోయిన తర్వాత కొంతమంది టీడీపీ వాళ్ళు లోపల ఎక్కువ మంది ఉన్నారంటూ మేరిగ మురళి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఈ మాట పెరిగి పెద్ద ఎత్తున ఇరు వర్గాలుగా వాదోపవాదాలకు దిగడం జరిగింది. ఒకనొక సందర్భంగా తోపులాట జరగడంతో వెంటనే పోలీసులు వచ్చి ఇరువురిని సర్ది చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గుమికూడి జరిగింది. ఇప్పుడు ఆ గ్రామంలో టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. పోలీసులు కూడా నెల్లూరు నుంచి కూడా పోలీసు ప్రత్యేక బృందాలు కూడా ఆ చిట్టుమూరుకి వెళ్తున్నారు. అయితే ఈ ఇరువురిని వేరే వేరే ఒక ఇళ్ల వద్ద కూర్చునిబెట్టి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు గొడవకు కారణం ఏంటి? అయితే చిట్టుమూరు చిల్లకూరు సమీపంలో విలేజ్ లో పోలింగ్ శైలి సరిగా జరుగుతుందా లేదా అనేది వైఎస్ఆర్సీపీ చెందిన అభ్యర్థి మేరిగ మురళి లోపలి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లో ఉన్నారు. దీంతో మేరిగ మురళి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇంతమంది ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో అని పెద్ద ఎత్తున అరవడంతో వెంటనే అక్కడే ఉన్న టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కూడా వాదోపవాదనకు దిగడం జరిగింది. ఇది కాస్త చిలికి గాలివానగా మారి పెద్ద ఎత్తున ఒక గొడవ వాతావరణం ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల ఉండే వారంతా ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అని మేరిగ మురళిని కొట్టారంటూ ఒక పుకారు అయితే జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి చేరిపోవడం జరిగింది. దీంతో ఒకరు బాహాబాహికి దిగడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితి ఆ గ్రామంలో ఉద్రిక్తత వారంతో అక్కడ పోలీసులు సైతం ఏం చేయలేని పరిస్థితి. దీంతో నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు కూడా, పోలీసు బృందాలు కూడా ఇప్పుడు చెల్లడం జరిగింది. అయితే మేరిగ మురళిని ఒక ఇంట్లో కూర్చొని పెట్టారు. అదేవిధంగా పాశం సునీల్ టీడీపీ అభ్యర్థి కూడా ఒక మరో ఇంట్లో కూర్చొని పెట్టి సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయా? సచిన్, ఉదయం నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచి అయితే పోలింగ్ సరళి చాలా క్యూ పెద్ద ఎత్తున బారులు తీరడం జరిగింది. ఎక్కువ మంది మహిళలు 7 గంటలకే వచ్చి నిలబడడం జరిగింది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మత్స్యకారులు నివసించే ప్రాంతాలైన పట్టపాలెల్లో కూడా ఎక్కువ శాతం మహిళలు అయితే కనిపిస్తున్నారు. అదేవిధంగా ఉదయగిరి, ఆత్మగురు ప్రాంతాల్లో అయితే ఎక్కువ మంది వలసలు వెళ్తారు. ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ వెళ్తారు. వాళ్ళంతా వేలాది మంది అంటే వందల బస్సులతో ఈరోజు ఆత్మగురు కానీ ఉదయగిరి కానీ వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో మాత్రము దూరభారం ఉన్న వారంతా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఎలా అంటే ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే ప్రభుత్వానికి మరి జగన్మోహన్ రెడ్డికి మద్దతు అనేది అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కువ శాతం ఎక్కడ ఏ క్యూలో ఏ పోలింగ్ బూత్ లో పోయినా ఎక్కువ మంది మహిళలే కనిపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం కాని పరిస్థితి అయితే అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ సజావుగానే సాగుతుంది. సచిన్, రైట్ గయాజ్, ఇప్పటి వరకు పోలింగ్ 60% నమోదైంది. అయితే ఎన్నికల టర్నౌట్, ఓటర్ టర్నౌట్ యాప్లో ఎన్నికల అధికారులు అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం మనం చూస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 61.94% మేర ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా నమోదైన జిల్లాల వివరాలు చెప్తున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేవలం 48.87% మాత్రమే నమోదైంది 3 గంటల వరకు ఎన్నికల అధికారులు పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.
48, ఇంకా అక్కడ 50% దగ్గరలో ఉంది. సో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓటర్లు మీరు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళాలి. ఇక విశాఖ జిల్లాలో కూడా అత్యల్పంగానే పోలింగ్ నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. 50% కంటే తక్కువ నమోదైన జిల్లాల వివరాలు నేను మీకు చెప్తున్నాను. విశాఖపట్నంలో కూడా 46% పోలింగ్ మాత్రమే నమోదైంది. విశాఖపట్నంలో ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలి. విశాఖపట్నం ఓటర్లు, విశాఖ జిల్లా ఓటర్లు కొంత పోలింగ్కి బద్దకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళాలి. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో పరిస్థితులు అంతకంతకు కూడా దారుణంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కువ దాడులు జరుగుతున్నాయి పల్నాడు జిల్లాలో. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సిన పరిస్థితి అక్కడ తలెత్తింది. నర్సారావుపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు అని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెరగొట్టడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితిని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్న పోలీసులను కూడా చూడొచ్చు. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కొట్టుకోవటాలు, తలలు పగలగొట్టుకోవటాలు, రాళ్ల దాడి చేసుకోవటాలు, కర్రల దాడి చేసుకోవటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పల్నాడు జిల్లాలో. పల్నాడు జిల్లాలో కార్ల అద్దాలను విచక్షణారహితంగా పగలగొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్వల్పస్థాయి ఘటనల దగ్గర నుంచి తీవ్ర ఉద్రిక్తతల వరకు చోటు చేస్తున్నాయి. ఆ కారు అద్దాన్ని పగలగొట్టేశాడు ఆ వ్యక్తి. చేతిలో కర్ర పట్టుకుని మరో కారుపై కూడా దాడికి దిగడంతో ఆ కారులో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అక్కడ కొంచెం దగ్గరలోని పోలీసు వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి చేతిలో కర్ర పట్టుకొని ఆ వాహనాలపై దాడికి దిగాడు. వాహనంలో ఎవరున్నారో తెలియాల్సి ఉంది. వాళ్ళు మాత్రం ఆ వాహనాలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆ దాడి చేస్తున్న వ్యక్తి ఎవరు, ఆ వాహనాల్లో వచ్చింది ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాలి. అద్దాన్ని పగలగొట్టేశాడు, దీంతో ఆ కారుని వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. మరో కారుపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆ కారులో వేగంగా ముందుకు వెళ్ళిపోయారు. ఇదంతా పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి ఉద్రిక్త ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కారును వెంబడించి మరీ అద్దాన్ని పగలగొట్టాడు ఆ వ్యక్తి. ఆ కారులో వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉంది. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో అక్కడ కొంత పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారని చెప్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు.
రామారావు, ఏంటి గొడవకు కారణం? అసలు పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుంది? ఉదయం నుంచి ఎక్కడో ఒక చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. రోహిత్, పల్నాడు జిల్లాలో అయితే మాత్రం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నరసరావుపేట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో టీడీపీ వైసీపీ వర్గీయులు నడి రోడ్డు పైనే దాడులకు దిగారు. ఒకళ్ళపై ఒకళ్ళపై రాళ్లు, అలాగనే సోడాబుడ్లతో దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా నరసరావుపేటలో భయానక వాతావరణం నెలకొంది. అయితే నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు వచ్చారు. అరవింద్ బాబు లోపలికి వెళ్లే సమయంలో వైసీపీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వివాదం మొదలైంది. అక్కడ టీడీపీ వర్గీయులు ఎవరైతే అరవింద్ బాబును అడ్డుకోవడానికి ప్రయత్నించారో వైసీపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. దీంతో వివాదం మొదలైంది. అలాగనే పూర్తి స్థాయిలో కూడా వైసీపీ వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న అక్కడికి టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకళ్ళపై ఒకళ్ళు కూడా దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టారు. వెంటనే వైసీపీ వర్గీయులు భారీ స్థాయిలో రావడంతో టీడీపీకి అరవింద్ బాబుకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఆఫీసు వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ రాళ్లు విసిరేయడంతో ఎమ్మెల్యే హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మొత్తం భారీ స్థాయిలో చేరుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే అరవింద్ బాబు హాస్పిటల్ ఉంది, ఇద్దరు డాక్టర్లు అరవింద్ బాబు హాస్పిటల్ వద్దకు టీడీపీ వర్గీయులు చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అరవింద బాబు హాస్పిటల్పై దాడి చేసేందుకు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ కూడా రెండు వర్గాలు రాళ్ల దాడులకు దిగటం, అలాగనే గాజు సీసాలతో దాడులకు దిగటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగనే అక్కడ ఉన్నటువంటి కార్లు ఏదైతే ఉన్నాయో కార్లని దొరికిన కార్లు దొరికినట్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎన్నిసార్లు వారించినప్పటికీ కూడా ఎవరూ కంట్రోల్ లేకపోవడంతో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అయినప్పటికీ